రాజస్థాన్లో రాజకీయం రక్తి కడుతుంది తిరుగుబాటు జెండా ఎగర డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కొద్దిసేపటి క్రితం సీఎం అశోక్ గెహ్లాట్ నివాసంలో శిల్పి భేటీ ప్రారంభమైంది ఢిల్లీలోనే ఉన్న సచిన్ పైలట్ ఇవాళ జేపీ నడ్డాను సచిన్ పైలట్ కలిసే ఛాన్స్తోన్నట్టు సమాచారం ఇక అశోక్ గెహ్లాట్ సర్కార్ మైనార్టీలో ఉందని సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశారు ముప్పై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో ఉన్నారని సచిన్ పైలట్ స్పష్టం చేశారు దీనిపై మరింత సమాచారం చెప్పి రాజస్థాన్ రాజకీయాలు రోజు రోజుకి కొత్త మార్పులు తిరుగుతున్నాయి అయితే నిన్నటి వరకు కూడా సచిన్ పైలట్ తిరుగుబాటు జెండా ఎగరవేసి ఆ అశోక్ గెహ్లాట్ సర్కార్ మైనార్టీలో పడింది తనతో ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రాజస్థాన్ డిప్యూటీ సీఎం దాని తర్వాత పీసీసీ అధ్యక్షునిగా ఉన్న సచిన్ పైలట్ ప్రకటించారు ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే ఉన్నారు అదే సందర్భంలో అశోక్ గెహ్లాట్ మాత్రం నాకు పూర్తిస్థాయిలో మెజారిటీ ఉంది ప్రభుత్వం ఎటువంటి డోకా లేదు ప్రభుత్వం స్థిరంగానే ఉంది సచిన్ పైలట్ పాచికలు పారవు అని చెప్పి స్పష్టం చేసిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసంలో ప్రస్తుతం సీఎల్పీ సమావేశం కొనసాగుతుంది ఈ సిఎల్పి సమావేశానికి కాంగ్రెస్కు చెందిన తొంభై మంది ఎమ్మెల్యేలతో పాటుగా గెహ్లాట్ సర్కార్కు మద్దతిస్తున్న మరొక పది మంది స్వతంత్రులు చిన్న పార్టీల ఎమ్మెల్యేలు మొత్తం సుమారు వంద మంది ఎమ్మెల్యేలు సిఎల్పి సమావేశానికి హాజరైనట్టుగా కూడా తెలుస్తోంది అయితే అదే సందర్భంలో అగ్లిటాన్ తీసుకున్నాయి రాజస్థాన్ రాజకీయాలు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయటమో లేకపోతే ఇతర పార్టీల ద్వారా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో ఆ నాలుగు నెలల క్రితం మధ్యప్రదేశ్లో కూడా అదే సరిగింది బోటాబోటీ మెజారిటీతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో జ్యోతిరాజిత్య సింధియా ఆయన అనుచరుల మంత్రులు ఆరుగురు మంత్రులు దాంతో పాటుగా ఇరవై నాలుగు మంది మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు తద్వారా కమల్నాథ్ సర్కార్కు ఆ కమల్నాథ్ సర్కార్ మైనార్టీలో పడింది ఆ తర్వాత బల నిరూపణ చేసుకోలేక కమల్నాథ్ సర్కార్ మధ్యప్రదేశ్లో రాజీనామా చేసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు సో అదే తరహాలో ప్రస్తుతం ఆ రాజస్థాన్ రాజకీయాలు కూడా అదే దిశలో సాగుతున్నట్టుగా తెలుస్తోంది అందులో భాగంగా సచిన్ పైలట్ ఒక ముప్పై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడగట్టుకుని ను ముఖ్యమంత్రి నుంచి దించాల్సిందే ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాల్సిందే అని చెప్పి కూడా సచిన్ పైలట్ కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు అయితే నిజంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి వారు కాంగ్రెస్ కోసం రాజస్థాన్ రాష్ట్రంలో ఎన్నో ఏండ్లుగా కలిసి పనిచేస్తున్నారు అయితే గత కొంతకాలంగా వీళ్ళంతా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తగాదాలు తారాస్థాయికి చేరాయి ఒకరంటే ఒకరికి పడటం లేదు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వానికి జోడు గుర్రాళ్ళ పాలనను పరుగులు పెట్టించాల్సిన ఈ ఇద్దరు నేతలు పరస్పరం ఒకరి పేరు మరొకరు తీసుకోకుండా పరోక్షంగా ఒకరిని విమర్శిస్తూ మరొకరు బహిరంగ ప్రకటనలు చేశారు బహిరంగ వేదికల మీద కూడా పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు అయితే వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలకు కారణం ఏంటంటే పీసీసీ అధ్యక్షునిగా ఉన్న సచిన్ పైలట్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎన్నో కీలకమైన మంత్రిత్వ శాఖలను కూడా ఆయన బాధ్యత బాధ్యత చూస్తున్నారు సో ఇటువంటి సందర్భంలో అశోక్ గెహ్లాట్ వర్గం సచిన్ పైలట్ ప్రాబల్యాన్ని బలాన్ని తగ్గించేందుకు ఒక కొత్త వ్యూహాన్ని తెరమీతికి తీసుకొచ్చింది అదేంటంటే సచిన్ పైలట్ పీసీసీ అధ్యక్షునిగా ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇది పార్టీ రాజ్యాంగానికి విరుద్ధము వన్ మ్యాన్ వన్ పోస్ట్ అంటే ఒకరికి ఒకే పదవి ఉండాలి కాబట్టి సచిన్ పైలట్ స్థానంలో పీసీసీగా కొత్త అధ్యక్షుని తీసుకురావాలి అని చెప్పి కూడా గో అశోక్ గెహ్లాట్ ఒక సచిన్ పైలట్ పీసీసీ గిరిని వేరే వాళ్ళకి ఇప్పించాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రస్థాయిలో కసరత్తు జరుపుతున్న సందర్భంలో సచిన్ పైలట్ ఆ పీసీసీ పీఠాన్ని వదులుకునేందుకు సిద్ధమయ్యాడు కానీ తన వ్యక్తికే తన అనుచరునికే నేను చెప్పిన నేను సిఫార్సు చేసిన వ్యక్తినే పీసీసీ పీఠంలో కూర్చోబెట్టాలి అని చెప్పి సచిన్ పైలట్ డిమాండ్ చేస్తున్నాడు అయితే ఆ డిమాండ్ను అశోక్ గెహ్లాట్ కానీ దాని తర్వాత కేంద్ర కాంగ్రెస్ పెద్దలు కూడా సచిన్ పైలట్ డిమాండ్ను అంగీకరించే పరిస్థితుల్లో లేరు అదే సందర్భంలో ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీ బదిలీలలో కూడా సచిన్ పైలట్ మాట నిగటం లేదు సచిన్ పైలట్ డిపా సంబంధించిన ఆయన ప్రస్తుతం పీడబ్ల్యూడి శాఖ మంత్రిగా ఉన్నారు ఆ పీడబ్ల్యూడి శాఖలో కూడా బదిలీలు సచిన్ పైలట్కు తెలియకుండానే అశోక్ గెహ్లాట్ చేస్తున్నాడు సో ఇదే వీళ్ళిద్దరి మధ్య ఈ రెండు ప్రధాన కారణాలే వీళ్ళిద్దరి మధ్య అగాధం పెరగడానికి దూరం పెరగడానికి ప్రధాన కారణంగా మనం అర్థం చేసుకోవాలి అయితే అదే సందర్భంలో మరొక అత్యంత కీలకమైన విషయం ఏంటంటే సచిన్ పైలట్ ప్రాబల్యాన్ని బలాన్ని తగ్గించేందుకు అశోక్ గెహ్లాట్ ఎత్తులు వేస్తున్నారు అందులో భాగంగా సచిన్ పైలట్ వర్గీయులను కూడా తన వైపుకు తి తిప్పుకునేందుకు అశోక్ గెహ్లాట్ ప్రయత్నాలు సాగిస్తున్నారు సో దీన్ని పసిగట్టిన సచిన్ పైలట్ ఇక అశోక్ గెహ్లాట్తో అమితుమి తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు ఇదే సందర్భంలో బీజేపీ కూడా పరోక్షంగా సచిన్ పైలట్కు మద్దతిచ్చేందుకు ఇప్పటికే సంకేతాలు పంపిన నేపథ్యంలో సతీ సచిన్ పైలట్ నవ్వార్ నెవర్ ఇక ఇప్పుడు కాకపోతే మరెప్పుడు నేను ముఖ్యమంత్రిని కాలేను అన్న ఉద్దేశంతో ఇక ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి తానే ముఖ్యమంత్రి పీఠంలో కూర్చునేందుకు కూడా సచిన్ పైలట్ రంగం సిద్ధం చేశారు అయితే ఇక కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఒకరిద్దరు నేతలు బేరసారాలు సాగిస్తున్నారు అన్న ఆరోపణలతో అశోక్ గెహ్లాట్ ప్రత్యేకంగా పోలీసులను కూడా రంగంలోకి దించింది ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకునేందుకు సచిన్ సచిన్ పైలట్ ప్రయత్నిస్తున్నాడు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు అన్న కారణంతో అశోక్ గెహ్లాట్ ప్రత్యేకంగా పోలీసులను రంగంలోకి దింపిన తర్వాత ఒకరిద్ద ఇద్దరు మధ్యవర్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళ సెల్ సెల్ ఫోన్లను ట్యాప్ చేసిన పోలీసులు ఆ ఇద్దరు ఆ ఇద్దరు వ్యాపారులు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు అన్న ఆరోపణలతో వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు సో దీంతో అటు కేంద్ర బీజేపీ సర్కారు కూడా ఆ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఇద్దరు మధ్యవర్తులను వ్యాపారులను అశోక్ గెహ్లాట్ సర్కార్ అరెస్ట్ చేయించింది కాబట్టి సో అదే అదే భాషలో అశోక్ గెహ్లాట్ కూడా గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఐటీని రంగంలోకి దింపింది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను రంగంలోకి దింపి ఆ అశోక్ గెహ్లాట్ సన్నిహితంగా ఉండే ఒక ఇద్దరు బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటే వ్యాపార దిగ్గజాల మీద ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయి ఆ వ్యా ఇద్దరు వ్యాపారులకు సంబంధించిన మొత్తము ఆఫీసులు ఇండ్లు మొత్తం రా దేశవ్యాప్తంగా పద్దెనిమిది ప్రాంతాల్లో ఆ ఇద్దరు వ్యాపారుల ఇద్దరు వ్యాపారుల మీద ఐటీ అధికారులు వాళ్ళ నివాసాల్లో సోదాలు కూడా నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఆ ఇద్దరు వ్యాపార దిగ్గజాలు కూడా అశోక్ గెహ్లాట్కు అత్యంత సన్నిహితులు అశోక్ గెహ్లాట్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కానీ అంగబలం అర్ధబలం కానీ ఆ ఇద్దరు వ్యాపార దిగ్గజాలే చూస్తున్నారు వాళ్ళే సచిన్ పైలట్ వర్గీయులు సచిన్ పైలట్ వర్గంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా మంతనాలు సాగించి వాళ్ళు నయానో భయానో లొంగ తీసుకునేందుకు అశోక్ గెహ్లాట్ ద్వారా ఆ ఇద్దరు వ్యాపారవేత్తలు వ్యాపార దిగ్గజాలు రంగంలోకి దిగారు అన్న సమాచారంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ఇద్దరు వ్యాపారుల మీద ఐటీ సోదాలు నిర్వహిస్తుంది మొత్తంగా చూస్తే మాత్రం భారతదేశంలో రాజకీయాలు ఈ కొత్త పుంతలు తొక్కుతున్నాయని చెప్పాలి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి రాజకీయాలు సాగలేదు ప్రభుత్వాలను కూల్చడము కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం సర్వసాధారణమైనప్పటికీ అటు కాంగ్రెస్ నేతృత్వంలోని అశోక్ గెహ్లాట్ రాష్ట్ర సర్కారు కానీ లేకపోతే నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు కానీ ఏకంగా స్వతంత్ర వ్యవస్థలనే దుర్వినియోగ అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఎందుకంటే ఆ అశోక్ గెహ్లాట్ కావాలనే సచిన్ పైలట్ ఎమ్మెల్యేలను భయభ్రాంతలకు గురి చేసేందుకు సచిన్ పైలట్ ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్న ఇద్దరు వ్యాపారవేత్తలను కక్ష పూరితంగా వేధింపుల్లో భాగంగానే అశోక్ గెహ్లాట్ సర్కార్ అరెస్ట్ చేసింది అన్న సమాచారంతో ఏకంగా కేంద్ర ప్రభుత్వం కూడా తన పరిధిలో ఉండే ఇన్కమ్ ట్యాక్స్ శాఖను కూడా దుర్వినియోగం చేస్తూ ఏకంగా అశోక్ గెహ్లాట్ సన్నిహితులైన ఇద్దరు వ్యాపార వర్గాల మీద పలువురు ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యే నివాసాల్లో కూడా ఐటీ సోదాలు చేయించడం ద్వారా అశోక్ గెహ్లాట్ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలను కేంద్ర బీజేపీ భయభ్రాంతులకు గురి చేస్తోంది అన్న విమర్శలు కూడా ఎదురవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ రాజస్థాన్ రాజకీయాలు మాత్రం ఒక అగ్లిటర్న్ తీసుకున్నాయి అయితే సచిన్ పైలట్తో మంత్రాలు సాగించేందుకు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ కూడా సచిన్ పైలట్ మాత్రం అందుబాటులోకి రాలేదు ఏకంగా ఢిల్లీలో ముప్పై మంది ఎమ్మెల్యేలు నా దిక్కు ఉన్నారు అని చెప్పి సచిన్ పైలట్ చెప్తున్నప్పటికీ కూడా కేవలం ఆయనతో పాటుగా ఒక పదిహేడు మంది ఎమ్మెల్యేలే ఇప్పుడు సచిన్ పైలట్ వర్గంలో ఉన్నారు మరొక పదహారు మంది ఎమ్మెల్యేలు త్వరలో నా నా శిబిరంలో చేరుతారు ప్రస్తుతం వాళ్ళంతా కూడా అశోక్ గెహ్లాట్ ఇంట్లో సిఎల్పి సమావేశానికి హాజరైనా కూడా ఈ సిఎల్పి సమావేశం తర్వాత పదహారు మంది ఎమ్మెల్యేలు నా వర్గంలోకి వస్తారు నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేదా మీరు తేల్చుకోండి ఎందుకంటే బీజేపీ కూడా సచిన్ పైలట్ కి ముఖ్యమంత్రి పదవి ఆశ చూపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున మీరు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేకపోతే నేను బీజేపీ వైపు వెళ్లాలా అన్న ఒక హెచ్చరికలను కూడా సచిన్ పైలట్ జారీ చేస్తున్నారు అయితే అదే సందర్భంలో సచిన్ పైలేట్ మాత్రం ఇప్పటికిప్పుడు బీజేపీకి వెలకపోతుండొచ్చు ఒక ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసి బీజేపీ ఆ బహిరంగ మద్దతు ద్వారా ముఖ్యమంత్రి పదవిలో చేరతాడు ఆ తర్వాత ఈ గందరగోళము ఈ దుమారము కాస్త తెల్లబడత తర్వాత నరేష్ మీరు చెప్తున్నట్టు రాజిధ్య నరేష్ రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలేట్ బీజేపీలో చేరతారని విపరీతంగా ఊహాగానాలు నడుస్తున్నాయి దీనిపై అతను సచిన్ ఎలాంటి స్పందన ఉంది అతను సన్నిహితులు ఏం చెప్తున్నారు అయితే నిన్న ఢిల్లీకి సచిన్ పైలట్ చేరుకోవటం వెనుక బీజేపీ వ్యూహం ఉంది ఖచ్చితంగా ఆయన బీజేపీలో చేరతారు అని చెప్పి అందరూ భావించారు అదే సందర్భంలో కాంగ్రెస్లో నుంచి ఈ మధ్య బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా సచిన్ పైలట్ వీళ్ళిద్దరూ కూడా మంచి మిత్రులు సో జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీ అధిష్టానం రంగంలోకి దింపి ఆయనను సచిన్ పైలట్తో మాట్లాడిస్తున్నారు సో బీజేపీలో సచిన్ పైలట్ చేర్చే బాధ్యతను జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ పెద్దలు కట్టబెట్టారు అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి ఇదే సందర్భంలో సచిన్ పైలట్ మాత్రం వార్తలను ఖండించినా కూడా నిన్న సాయంత్రం జ్యోతిరాదిత్య సింధియాతో సచిన్ పైలట్ నిన్న రాత్రి ఢిల్లీలో భేటీ అయ్యారు నిజంగా పరోక్షంగా ప్రత్య ప్రత్యక్షంగా సచిన్ పైలట్ బీజేపీలో చేరకున్నా కూడా కొత్త పార్టీ పెట్టి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అవుతాడు ఆ తర్వాత ఈ గందరగోళం దుమారం సమిసిపోయిన తర్వాత ఆయన బీజేపీ పార్టీలోనే చేరతాడు ఇదంతా సచిన్ పైలట్ వెనక ఉంది బీజేపీనే బీజేపీ ఇదంతా నాటకం చేయిస్తుంది అన్న ఆరోపణలను కూడా కాంగ్రెస్ గుప్పిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా మరికొద్దిసేపట్లో రాజస్థాన్ రాజకీయం ఒక ముగింపుకు వచ్చే అవకాశం ఉంది సిఎల్పి సమావేశం తర్వాత సంఖ్యాబలం ఒకవేళ అశోక్ గెహ్లాట్ లేకపోతే కనుక బీజేపీ వేగంగా పావులు కదిపే అవకాశం ఉంటుంది అయితే కాంగ్రెస్ ఈ కరోనా సమయంలో అమానవీయంగా వ్యవహరిస్తోంది అన్న విమర్శలకు జడిసి బీజేపీ కాస్త తగ్గినట్టు కనిపించినా కూడా సచిన్ పైలట్ కాంగ్రెస్ ను చీల్చేంత వరకే బీజేపీ తెర వెనుక ఉంటుంది ఆ తర్వాత నేరుగా బీజేపీ రంగంలోకి దిగి సచిన్ పైలట్ను ను ముఖ్యమంత్రిని చేస్తోంది అనేది మాత్రం వాస్తవం అన్న విషయాన్ని దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాజకీయ నిపుణులు పండితులు ఈ అంచనా మాత్రం వేస్తున్నారు చక్రి right thank you nareesh